అలుపెరగని బాటసారి. జగన్ పాదయాత్ర 3000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఓ చిన్న రివ్యూ. వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర 3000 కిలోమీటర్లు చేరుకుంది. గత ఏడాది నవంబర్ 6వ తేదీన ఇడుపులపాయలో మొదలైన పాదయాత్ర 11 జిల్లాల్లో పూర్తి చేసుకుని విజయనగరం జిల్లా కొత్తవలస మండలం దేశపాత్రుని పాలెం వద్ద 3000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పైలాగ్ను జగన్ ఆవిష్కరించారు. నిజానికి 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం అంటే మాటలు కాదు, అభినందించాల్సిన విషయమే. చలికాలంలో మొదలైన ఈ పాదయాత్ర మండుటెండల్లో కొనసాగింది. ఇప్పుడు జోరును కురుస్తున్న వర్షాల్లోనూ కొనసాగుతోంది. ఇంతకు ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు కూడా పాదయాత్రలు నిర్వహించారు. ఆ పాదయాత్రలే వారిద్దరిని అధికారానికి దగ్గర చేశాయి. రాష్ట్రంలో పాదయాత్రలకు శ్రీకారం చుట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డి తన పాదయాత్రను 1500 కిలోమీటర్ల మేర సాగించారు. చంద్రబాబు పాదయాత్ర 2500 కిలోమీటర్లు జరిగింది. అయితే వీరిద్దరి పాదయాత్రకు ఇప్పుడు జగన్ చేస్తున్న పాదయాత్రకు చాలా తేడా ఉంది. వారిద్దరూ ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్రలు చేస్తే జగన్ విభజిత ఆంధ్రప్రదేశ్ లో మొదటిసారిగా పాదయాత్ర చేపట్టారు. రాజశేఖర రెడ్డి తన పాదయాత్రను రంగారెడ్డి జిల్లా చేవేళ్లలో ప్రారంభించి విశాఖపట్నం వద్ద ముగించారు. చంద్రబాబు అనంతపురం జిల్లా హిందూపురంలో మొదలుపెట్టి శ్రీకాకుళం జిల్లాలో ముగించారు. వైఎస్ జగన్ తన తండ్రి రాజశేఖర రెడ్డి అంతిమయాత్ర జరిగిన ఇడుపులపాయలో పాదయాత్ర మొదలుపెట్టిన విషయం తెలిసిందే. రాష్ట్ర సరిహద్దులో ఉన్న ఇచ్చాపురం వద్ద ఈ పాదయాత్ర పూర్తి కానుంది. తొలుత 3000 కిలోమీటర్ల లక్ష్యంతో మొదలైన పాదయాత్ర అభిమానుల కోరిక మేరకు రూట్ మ్యాప్ లో మార్పులు చేయడంతో దాదాపు 3500 కిలోమీటర్లకు పెరిగింది. పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత రాష్ట్రంలో రాజకీయాలు చాలా మారాయి. అధికార టీడీపీతో చిట్టపట్టాలేసుకు తిరిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ పార్టీకి కడిసి కొట్టేశారు. అంతకు ముందు వరకు రాజకీయాల్లో స్తబ్దుగా ఉన్న ఆయన ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారు. ప్రజా పోరాట యాత్ర సాగిస్తూ మొత్తం 175 స్థానాల్లో పోటీకి సై అంటున్నారు. మరోవైపు 4 ఏళ్ల పాటు బీజేపీతో కలిసి కాపురం చేసిన చంద్రబాబు హఠాత్తుగా ఆ పార్టీతో విడాకులు తీసుకున్నారు. పైగా బీజేపీతో జగన్ కు అక్రమ సంబంధం అంటగడుతూ ఊరు వాడా చాటింపు వేస్తున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోనందుకు నిరసనగా వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీని బహిష్కరించారు. ఎంపీలు ప్రత్యేక హోదా డిమాండ్ తో పదవికి రాజీనామాలు చేశారు. ఈ రాజకీయ పరిణామాల మధ్య జరుగుతున్న పాదయాత్రలో టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించడంతో పాటు అవినీతిని ప్రజల్లో ఎండగట్టడంలోనూ ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకోవడంలోనూ జగన్ విజయం సాధించారనే చెప్పాలి. ఎక్కడికక్కడ స్థానిక సమస్యలను హైలైట్ చేయడమే కాకుండా అక్కడి అధికార పార్టీ నేతల అవినీతిని ప్రజలకు వివరించి చెప్పడంలోనూ జగన్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. వీటికి తోడు రైతు రుణమాఫీ అందరికీ జరగలదన్న విషయాన్ని రైతులతోనూ, డ్వాక్రా రుణమాఫీ నామమాత్రంగా జరిగిందన్న అంశాన్ని మహిళలతోనూ చెప్పించడంతో పాటు టీడీపీ ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని ఎలా విస్మరించింది ప్రజలకు చెప్పడంలో సఫలీకృతులయ్యారు. తెలుగుదేశం పార్టీ ఏ అంశాలనైతే తమకు సానుకూలమని భావించిందో వాటి గుట్టు విప్పడంలో జగన్ కృషి ఫలించిందనే చెప్పాలి. ఇదే సమయంలో తాను అధికారంలోకి వస్తే ఏమేమి చేయాలనుకుంటున్నారో వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కూడా సక్సెస్ అయ్యారు. రైతులకు ఏడాది ప్రోత్సాహకాలు, పిల్లలను చదివించే తల్లిదండ్రులకు ప్రోత్సాహకాలు, ఎస్సీ ఎస్టీలకు 45 సంవత్సరాలకు పెన్షన్ ఇవ్వడం వంటి నవరత్న పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లగలిగారు. అదే సమయంలో స్థానిక సమస్యను ప్రస్తావిస్తూ గతంలో టీడీపీ ఆయా ప్రాంతాల ప్రజలకు ఇచ్చిన హామీల వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు అక్కడి నేతల అవినీతిని ఎండగడుతూ సాగుతున్న పాదయాత్రలో మొదటి రోజుకు 3000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకోవడానికి మధ్య చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా జగన్ ప్రసంగాల్లో కూడా పరిణితి కనిపిస్తోంది. మొదటి దశలో స్థానిక అంశాలను ప్రస్తావించడం, తర్వాత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు చెప్పడం, ఆ తర్వాత తాము అధికారంలోకి వస్తే ఏం చేయనున్నామో వివరించడం, ఇలా ఓ ప్లాన్ ప్రకారం జగన్ ప్రసంగాలు సాగుతున్నాయి. అంతేకాకుండా పాదయాత్ర వల్ల పార్టీకి మరో గొప్ప మేలు కూడా జరిగింది. నంద్యాల ఉప ఎన్నికతో పాటు కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటమితో పార్టీలో ఏర్పడిన నైరాశ్యాన్ని పారద్రోలడానికి పాదయాత్ర దోహదపడింది. అప్పటి వరకు ఇతర పార్టీల్లోకి కొనసాగుతున్న వలసలకు కూడా పాదయాత్ర అడ్డుకట్ట వేసింది. అంతేకాకుండా పాదయాత్రకు ప్రజలు తండోపతండలుగా తరలివస్తుండటంతో పార్టీ కేడర్లో కొత్త ఉత్సాహం వచ్చింది. పార్టీ నుంచి వలసలు ఆగిపోవడంతో పాటు ఇతర పార్టీల నుంచి వచ్చి చేరే వారి సంఖ్య పెరిగింది. మొత్తం మీద జగన్ పాదయాత్ర పార్టీలో కొత్త ఉత్సాహం నింపడంతో పాటు జగన్ కు ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునే అవకాశం కల్పించింది. అంతేకాదు జగన్ లో రాజకీయ పరిణితి పెరగడానికి కూడా ఈ పాదయాత్ర దోహదం చేసిందని ఆయనను దగ్గర నుంచి గమనించిన వారు చెప్తున్నారు.